అసలు ఫస్ట్ నీ గురించి ఆల్రెడీ తెలుసు, నెల్లూరు పిల్లవి నువ్వు అని చెప్పేసి, కానీ చాలా కష్టాలు అధిగమించి నువ్వు ఈ ప్లేస్కి వచ్చావు, అంత ఈజీగా రాలేదు. నువ్వు ఫేస్ చేసిన వాటిల్లో కొన్ని నీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినవి కొన్ని చెప్పు. హార్ట్ టచింగ్ అక్క జబర్దస్త్ మానేయడం ఒకటి. సడన్గా చాలా బాధపడినా, చాలా నాకు అన్నిటికన్నా ఇష్టమైంది జబర్దస్త్ అక్క. సడన్గా ఏమైందో తెలీదు, అందులో నుంచి సడన్గా వెళ్ళిపోయాను. ఇంక అప్పటి నుంచి ఇప్పటికే అంటే నన్ను ఇష్టపడే వాళ్ళ ఫ్యాన్స్ అందరు ఏమంటున్నారు, నువ్వేమక్క ఈ మధ్య జబర్దస్త్ కనిపించడం లేదు, ఏమి నువ్వు శ్రీధర్ డ్యామ్ కంపెనీ కనపడటం లేదంటే నేనేం చెప్పాలి వాళ్ళకి? వెళ్ళిపోయావా, తీసేసారా? నేనేం వెళ్ళిపోలేదక్క, అలా తీసేస్తారనేది నాకు బాధ అనిపిస్తుంది. జనాలకి ఇట్టే చెప్పలేక వీళ్ళకి చెప్పుకోలేక నాకు ఏం అర్థం కావట్లా. అప్పుడు నేను చెప్పిన ఏదో ఒక రోజు మీ ముందుకు కనిపిస్తాను. నాకు జబర్దస్త్ అంటే ఒక దేవాలయం, ఒక దేవుడిచ్చిన గుడి, నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు మీ ముందు కనిపిస్తాను, ఏదో బై మిస్టేక్ నా వల్ల కావచ్చేమో అని చెప్పి అందరికీ రిప్లై ఇస్తున్నాను అక్క. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ యాక్చువల్గా, కానీ నువ్వు చాలా తక్కువ టైంలో జబర్దస్త్ కి వెళ్ళిపోయావు. నువ్వు వచ్చిన ఎన్ని రోజులకు నీకు జబర్దస్త్ నుంచి కాల్ వచ్చింది? కొన్ని మంత్స్కి చెంటియన్న వాళ్ళ టీం వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇంకా అట్లా వెళ్ళానక్క. నాకు ప్రతి టీమ్స్ బాగా చూసుకున్నారు. ఆల్మోస్ట్ హై అంటే ఎవరైతే రన్నింగ్ బాగా పాపులర్ ఉన్నారో వాళ్ళందరి టీమ్ భాస్కర్ అన్నయ్య బాగా చూసుకున్నాడు, మళ్ళీ రోహిణి అక్క కానీ రాకేష్ అని మొత్తం బాగా చూసుకున్నాను నాకు అక్కడ అందరూ చాలా బాగా చూసుకున్నారు. చెల్లి ఇది చేయరా, మంచిగా చేయరా, నువ్వు బాగుంటే మేము బాగుంటామని జబర్దస్త్ లో మంచిగా చెప్పేటోళ్ళు నాకు. జబర్దస్త్ లో కూడా నీ కోసం చూసే వాళ్ళు అంటూ అప్పుడు కొంతమంది క్రియేట్ అయ్యారు. చాలా మంది ఇప్పటికి అడుగుతున్నారు నువ్వు ఎందుకు అనిపించడం, మేము సపోర్ట్ చేస్తాం కదా నువ్వు వెళ్ళి జబర్దస్త్ కి. యూట్యూబ్ లైవ్ ఇచ్చిన ఏ కామెంట్స్ వస్తాయి, ఇన్స్టాలో లైవ్ పెట్టిన ఏ కామెంట్స్ వస్తాయి, నాకప్పుడు బాగా ఎమోషనల్ అనిపిస్తుంది అక్క. అప్పుడు నేను వాళ్ళకి చెప్తా ఏదో ఒక రోజు మీకు కనిపిస్తా కదా, నా వల్ల ఏమన్నా తప్పు ఉండే తెలియదు, నేను కరెక్ట్ గా చేస్తాను, ఏదో ఒకరు కనిపిస్తాను అన్నమాట. వాళ్ళు ఇప్పటికీ నన్ను బాగా చూస్తున్నారు. నువ్వు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయలేదా జబర్దస్త్ వాళ్ళని? ఎందుకు నన్ను సడన్ గా రిమూవ్ చేశారు జబర్దస్త్ నుంచి అని చెప్పి? ఒకసారి అంటే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నేను అదే షూటింగ్ అయిపోయిన మూవీ షూట్ వల్ల నేను వెళ్ళకపోయిన 2 వీక్స్ అంతే. ఆ మూవీ షూట్ అంటే ఆమ్ని మేడం తో వచ్చింది కదా, ఇంకా వాళ్ళు ఇట్లా అన్నారు. నేను అప్పటికి వాళ్ళతో చెప్పాను గారితో మూవీ చేశాను, నేను అప్పటికి ఆ మూవీ షూట్ వాళ్ళతో కూడా అన్నా నాకు జబర్దస్త్ ఇంపార్టెంట్ అన్నా, గట్టిగా అడిగిన లేదు ఆ మేడం వెళ్ళిపోతుంది అంటే. ఇంకా అప్పుడు చెప్పాను నేను అడ్జస్ట్ చేసిన తర్వాత అదే రోజు వెళ్ళిపోయినా ఎమ్మటిని వెళ్ళినా తర్వాత నువ్వు లేవు టీంలో నేను తీసేస్తానని అక్కడ అందరు అనేసారు. అందరినీ బతిలండి, అందరినీ ప్రతి టీమ్ లీడర్స్ని బతిలి అన్నయ్య ఒక్క ఛాన్స్ అన్నయ్య సార్ని కలుస్తాను నేను మాట్లాడుతాను అడిగినాను అక్క. అప్పుడు నన్ను సడన్ గా తీసేశారు అన్నా నేను కాదు. ఆల్రెడీ నువ్వు వాళ్ళ టీమ్ లో వర్క్ చేసి ఉన్నావు కదా, వర్క్ చేసినా గానీ వాళ్ళు రెండోసారి నీకు ఆఫర్ ఇవ్వలేదా? నేను అడిగిన సార్ తీసేశారు కదా, మేమేం చేసామమ్మన్నారు, ఇంకా నేను చేయాలక్క. చాలా బతిలాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి కూడా బతిని ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వనని అడిగిన నేను. నాకు అంత ప్రాణం జబర్దస్త్ అంటే ఇప్పటికే ఎవరొక ద్వారా సార్ని కలిసేంత ఒక్క ఛాన్స్ వస్తుందని ఇప్పటికీ చూస్తున్నా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క ఛాన్స్ వస్తుందని చూస్తున్నా. అయ్యో అలా ఏం లేదు, లేదు జనాలు అడుగుతుంటే ఆ బాధ నాకే తెలుసు అట్లా. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేసావు కదా, ఆది అన్న బాగా చూసుకున్నాడు, రష్మక్క కానీ అందరూ బాగా చూసుకుంటే వాళ్ళ ప్రేమని మళ్ళీ ఎప్పుడు అమ్మ కూడా అడుగుతుంది ఎప్పుడు కలుస్తారు నాకు తెలియదు. బాధపడకురా, డెఫినెట్గా మళ్ళీ నీకు ఛాన్స్ వస్తుంది, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా మంది చూస్తారు. డెఫినెట్గా నీకు మళ్ళీ అక్కడ నుంచి కాల్ వస్తుంది. నేను ఏదైనా చేస్తే కనిపిస్తుంది కదా, ఒక్క ఛాన్స్ ఇస్తే నేను చెప్తాను కదా. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటారంట, డెఫినెట్గా నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది, బాధపడద్దు. నువ్వు ఎవరైతే టీమ్ లీడర్స్ని అప్రోచ్ అయ్యావో వాళ్ళలో ఎవరైనా కనుక ఈ ప్రోగ్రామ్ చూస్తే డెఫినెట్గా నేను పిలిచి ఆఫర్ ఇస్తారు. అండ్ నీకున్న క్రేజ్ కూడా మామూలు క్రేజ్ కాదు, అండ్ మన ప్రోగ్రాంలో నిన్ను కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి, మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చాను. సో నా కోసం ఎమోషన్ అవ్వద్దు, చక్కగా ఫ్రీగా స్మైల్తో ఉండు. ఏం
ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హై బాయ్ గిరాకొచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం